యూట్యూబ్ వీక్షకులందరికీ మా స్పోలిబ్ యూట్యూబ్ ఛానల్ తరపున స్వాగతం. మా స్పోలిబ్ యూట్యూబ్ ఛానల్కు మీరు అందిస్తున్నటువంటి ఆదరాభిమానాలకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అథ్లెటిక్స్పై తెలుగులో మేము చేసేటువంటి వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి, మరియు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈరోజు ఈ వీడియో ద్వారా 400 మీటర్ల ప్రామాణికమైన ట్రాక్ని నిర్మించడానికి కావలసినటువంటి కొలతల గురించి మనం తెలుసుకుందాం. ఈరోజు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకునే విషయాలు: 1, 400 మీటర్ల ప్రామాణికమైనటువంటి ట్రాక్ని నిర్మించడానికి కావలసినటువంటి మొత్తం పొడవు మరియు వెడల్పుల గురించి, కేఎల్ఆర్ ఆర్ఎల్ఆర్ను ఏ విధంగా లెక్కించాలి, ఇక్కడ కేఎల్ఆర్ అంటే కర్బ్ లైన్ రేడియస్, ఆర్ఎల్ఆర్ అంటే రన్నింగ్ లైన్ రేడియస్, సిఎల్ఆర్ అంటే కన్స్ట్రక్షన్ లైన్ రేడియస్. ఇంతకుముందు మనం ఆర్డిఆర్ మరియు సిడిఆర్గా చెప్పుకునే వాళ్ళం. ఆర్డిఆర్ని ఆర్ఎల్ఆర్గాను అంటే రన్నింగ్ లైన్ రేడియస్గాను, సిడిఆర్ని కేఎల్ఆర్ కర్బ్ లైన్ రేడియస్గాను, లేదా సిఎల్ఆర్ కన్స్ట్రక్షన్ లైన్ రేడియస్గాను మార్చడం జరిగింది. 3, 400 మీటర్ల ట్రాక్ సెటౌట్ కొలతల గురించి. 4, నిలువలలో దూరాన్ని ఏ విధంగా కొలవాలి అన్న అంశాలపై మనం ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. 400 మీటర్ల ప్రామాణికమైన ట్రాక్ నిర్మించడానికి కావలసినటువంటి పొడవు మరియు వెడల్పు. 400 మీటర్ల ప్రామాణికమైనటువంటి ట్రాక్ను నిర్మించడానికి కావలసినటువంటి మొత్తం పొడవు ఎంత అనే విషయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొత్తం పొడవు కనుగొనుట గాని సూత్రం స్ట్రైట్ ప్లస్ 2 KLR ప్లస్ 2 8 లైన్ల వెడల్పు ప్లస్ ఆబ్స్టికల్ ఫ్రీ జోన్. మీకు సులభంగా అర్థం కావడానికి కొలతల దూరాల్లో ఇచ్చిన ప్రతి రంగు వివిధ దూరాలను తెలియజేస్తుంది. ఇందులో మొదటిగా స్ట్రైట్ అనగా వరల్డ్ అథ్లెటిక్స్ వారు సూచించినటువంటి పొడవు 84 మీటర్ల 39 సెంటీమీటర్లు. అదేవిధంగా ఇక్కడ కేఎల్ఆర్ అనగా కర్బ్ లైన్ రేడియస్, కర్బ్ లైన్ రేడియస్ యొక్క విలువ 36 మీటర్ల 50 సెంటీమీటర్లు. ట్రాక్ ఇరువైపులా కర్బ్ లైన్ రేడియస్ అనేది ఉంటుంది కాబట్టి 2 36 మీటర్ల 50 సెంటీమీటర్లు. అదేవిధంగా ఒక లేన్ యొక్క వెడల్పు 1 మీటరు 22 సెంటీమీటర్లు. ట్రాక్లో మొత్తం ఉండే లేన్ల సంఖ్య 8 కాబట్టి 8 x 1 మీటరు 22 సెంటీమీటర్లు అనగా 9 మీటర్ల 76 సెంటీమీటర్లు ప్లస్ ఆబ్స్టికల్ ఫ్రీ జోన్ అనేది ఇరువైపులా కలిపి మొత్తం 2 మీటర్లు. 84 మీటర్ల 39 సెంటీమీటర్లు ప్లస్ 2 KLR అనగా 73 మీటర్లు ప్లస్ 2 8 లైన్ల విడ్త్ అనగా 19 మీటర్ల 52 సెంటీమీటర్లు ప్లస్ 2 మీటర్ ఆబ్స్టికల్ ఫ్రీ జోన్. మొత్తం అంటే ఒక స్టాండర్డ్ ట్రాక్ను కనుక మనకు నిర్మించాలంటే కావాల్సినటువంటి మొత్తం పొడవు 178 మీటర్ల 91 సెంటీమీటర్. 400 మీటర్ల ప్రామాణికమైనటువంటి ట్రాక్ను నిర్మించడానికి కావలసిన మొత్తం వెడల్పు, దీన్ని కనుగొనడానికి సూత్రము 2 KLR ప్లస్ 2 8 లైన్ల వెడల్పు ప్లస్ ఆబ్స్టికల్ ఫ్రీ జోన్. మీకు సులభంగా అర్థం కావటానికి కొలతల దూరాల్లో ఇచ్చిన ప్రతి రంగు వివిధ దూరాలను తెలియజేస్తుంది. 2 x 36 మీటర్ల 50 సెంటీమీటర్లు ప్లస్ 2 x 8 లైన్ల వెడల్పు 9 మీటర్ల 76 సెంటీమీటర్లు ప్లస్ 2 x 73 మీటర్లు ప్లస్ 19 మీటర్ల 52 సెంటీమీటర్లు ప్లస్ 2 మీటర్లు అనగా
కావలసినటువంటి మొత్తం వెడల్పు 94 మీటర్ల 52 సెంటీమీటర్లు. ఎనిమిది లేన్లతో 400 మీటర్ల ప్రామాణికమైనటువంటి ట్రాక్ని నిర్మించడానికి కావలసినటువంటి మొత్తం పొడవు 178 మీటర్ల 91 సెంటీమీటర్లు. అదేవిధంగా కావలసినటువంటి మొత్తం వెడల్పు 94 మీటర్ల 52 సెంటీమీటర్లు. కేఎల్ఆర్ అనగా కర్బ్ లైన్ రేడియస్, ఆర్ఎల్ఆర్ అనగా రన్నింగ్ లైన్ రేడియస్ యొక్క విలువలను ఏ విధంగా లెక్కించాలి అనే విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం. వరల్డ్ అథ్లెటిక్స్ వారు సూచించినటువంటి ట్రాక్ యొక్క స్ట్రైటు 84 మీటర్ల 39 సెంటీమీటర్లు. ఒక ట్రాక్లో 2 స్ట్రైట్లు మరియు 2 కర్వ్స్ ఉంటాయి కాబట్టి 2 స్ట్రైట్ల యొక్క దూరం 84 మీటర్ల 39 సెంటీమీటర్లు ప్లస్ 84 మీటర్ల 39 సెంటీమీటర్లు 168 మీటర్ల 78 సెంటీమీటర్లు. ఇప్పుడు మనం 2 బెండ్స్ యొక్క దూరం కనుక కనుగొనాలంటే మొత్తం ట్రాక్ దూరంలోంచి 2 స్ట్రైట్ల యొక్క దూరాన్ని కనుక తీసేసినట్లయితే మనకి 2 బెండ్ల దూరం అనేది వస్తుంది. అంటే 400 మీటర్లు మైనస్ 168 మీటర్ల 78 సెంటీమీటర్లు. ఇప్పుడు మనకు వచ్చిన విలువ 2 బెండ్స్ యొక్క దూరం అది 231 మీటర్ల 22 సెంటీమీటర్లు. 1 బెండ్ యొక్క దూరం కనుక్కోనాలంటే 231 మీటర్ల 22 సెంటీమీటర్లని 2 చే భాగిస్తే 1 బెండ్ యొక్క దూరం వస్తుంది, అది 115 మీటర్ల 61 సెంటీమీటర్లు. ఏ రేడియస్తో కనుక గీసినట్లయితే అర్ధవృత్తం యొక్క చుట్టుకొలత 115 మీటర్ల 61 సెంటీమీటర్లు మరియు వృత్తం చుట్టుకొలత 231 మీటర్ల 22 సెంటీమీటర్లు వస్తుందో మనం తెలుసుకోవాలి. ఈ 2 అర్ధవృత్తాలను కనుక కలిపితే మనకి ఇప్పుడు వృత్తం వస్తుంది. ఈ వృత్తం యొక్క చుట్టుకొలత 231 మీటర్ల 22 సెంటీమీటర్లు. ఇప్పుడు మనం ఆర్ అనగా రేడియస్ను కనుక్కోవాలి. వృత్తం యొక్క చుట్టుకొలత కనుగొనడానికి సూత్రం 2πr. 2πr ఈజ్ ఈక్వల్ టు 231.22 మీటర్లు. 2 ఇంటూ వరల్డ్ అథ్లెటిక్స్ వారు సూచించినటువంటి పై విలువ 3.1416 ఇంటూ r ఈజ్ ఈక్వల్ 231 మీటర్ల 22 సెంటీమీటర్లు. 6.2832 ఇంటూ r ఈజ్ ఈక్వల్ టు 231 మీటర్ల 22 సెంటీమీటర్లు. r ఈజ్ ఈక్వల్ టు 231 మీటర్ల 22 సెంటీమీటర్లు బై 6 మీటర్ల 2832 సెంటీమీటర్లు. ఇప్పుడు మనకు వచ్చినటువంటి విలువ 36.799 సెంటీమీటర్లు. అంటే ఆర్ మీన్స్ ఆర్ఎల్ఆర్ అంటే రన్నింగ్ లైన్ రేడియస్ 36.80 సెంటీమీటర్లు. ఇప్పుడు మనం కేఎల్ఆర్ను కనుక్కోవాలి. కేఎల్ఆర్ అంటే కర్బ్ లైన్ రేడియస్. 36.80 సెంటీమీటర్ల నుంచి 30 సెంటీమీటర్లు కనుక తీసేసినట్లయితే మనకి కేఎల్ఆర్ వస్తుంది. కర్బ్ లైన్ రేడియస్ 36.50 సెంటీమీటర్లు. ఆర్ఎల్ఆర్ రన్నింగ్ లైన్ రేడియస్ 36.80 సెంటీమీటర్లు. ~400 మీటర్ల ప్రామాణికమైనటువంటి ట్రాక్లో సెట్అవుట్ కొలతల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సమాంతరంగా ఉన్న నిలువుల యొక్క పొడవు 84 మీటర్ల 39 సెంటీమీటర్లు. ట్రాక్ నిర్మించడానికి అర్ధవృత్త వ్యాసార్థం 36.50 మీటర్లు. రన్నింగ్ లైన్ యొక్క వ్యాసార్థం 36.80 మీటర్లు. ప్రతి బెండ్లో నిర్మాణపు లైన్ యొక్క పొడవు 114 మీటర్ల 6.68 సెంటీమీటర్లు. ప్రతి బెండ్లో రన్నింగ్ లైన్ యొక్క పొడవు 115 మీటర్ల 6.16 సెంటీమీటర్లు. వలయాకారపు ట్రాక్లో నిర్మించిన కర్బ్ లైన్ యొక్క పొడవు 398 మీటర్ల 1.63 సెంటీమీటర్లు. వలయాకారంలో ఉన్న ట్రాక్లో రన్నింగ్ లైన్ యొక్క పొడవు 400 మీటర్ల
0.0012 మీటర్లు. 400 మీటర్ల వలయాకారపు ప్రామాణికమైన ట్రాక్లో మొత్తం 2 స్ట్రైట్లు మరియు 2 బెండ్స్ అనేవి ఉంటాయి. ఇది ఫస్ట్ బెండ్, సెకండ్ బెండ్, బ్యాక్ స్ట్రైట్ అండ్ హోమ్ స్ట్రైట్. లేను మరియు లైన్ యొక్క వెడల్పు గురించి ఇప్పుడు మనం తెలియజేసుకుందాం. ఇది రన్నింగ్ డైరెక్షన్. లేన్ యొక్క వెడల్పు 1 మీటరు 22 సెంటీమీటర్లు. అదేవిధంగా లైన్ యొక్క వెడల్పు 5 సెంటీమీటర్లు. దూరాన్ని ఏ విధంగా కొలుస్తున్నారో మనం ఈ ఇమేజ్లో చూడవచ్చు. స్ట్రైట్లో ఏ విధంగా దూరాన్ని కొలవాలి? ట్రాక్ మార్కింగ్లో కొన్ని కొత్త విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాం. లేన్ నెంబర్ ఎత్తు 50 సెంటీమీటర్లు, ఫినిష్ లైన్కు ముందు 1 మీటర్ దూరంలో 3 సెంటీమీటర్ల వెడల్పు, 80 సెంటీమీటర్ల పొడవులు కలిగిన గీతలు ఉండాలి. ఇది ప్రారంభం స్టార్ట్ మరియు ముగింపు ఫినిష్. డైరెక్షన్ ఆఫ్ రన్నింగ్, రన్నింగ్ చేసేటువంటి దిశ. డైరెక్షన్ ఆఫ్ మెజర్మెంట్, కొలిచేటువంటి దిశ. స్టార్ట్ లైన్ను కొలిసేటప్పుడు ముగింపు గీత లోపలి భాగం నుండి ప్రారంభ గీత బయటి భాగం వరకు కొలవాలి. రన్నింగ్ చేసే దిశ వైపు 5 సెంటీమీటర్ల వెడల్పు కలిగి ఉండాలి. రెండు సెంటీమీటర్ల వెడల్పు, 5 సెంటీమీటర్ల పొడవు కలిగిన నలుపు లైన్లని ముగింపు గీత వద్ద మార్క్ చేయాలి. ఎందుకనగా ఫోటో ఫినిషింగ్ కెమెరా సరిగా అమర్చడం కోసం మరియు ఫోటో ఫినిషింగ్ ఇమేజెస్ రీడింగ్ సులభతరం కొరకు. ఈ వీడియోని వీక్షించినందుకు అందరికీ ధన్యవాదములు.